మీకున్న ఫ్రెండ్స్ మన మన చుట్టూ ఉన్న ఫ్రెండ్సే కదా మనకు ఫస్ట్ ఆడియన్స్. వాళ్ళు వాళ్లే జడ్జ్ చేస్తారు మనల్ని, మనలో ఉన్న టాలెంట్ పిక్ చేసేది వాళ్లే ఫస్ట్. వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు పాటలు కాదు, నువ్వు మాట్లాడుతున్నా కూడా అటెన్షన్ గెయిన్ అవుతుంది, అంటే లైక్ మేము వింటూ ఉండిపోతున్నాం అలాగా. నీ వాయిస్ లేదో మ్యాజిక్ ఉంది అని. అర్లీ మ్యారేజ్, పిల్లలు, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. దాంతో నేను ఇటువైపు రాలేకపోయాను. సింగిల్ గా ఒక 6 నెలల ప్రయత్నం చేశాను కానీ వర్కౌట్ కాలేదు. సో నెక్స్ట్ జాబ్స్ చేసుకున్నాను, బిజినెస్ చేశాను. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇంకా బిజినెస్ కూడా లాస్ అయింది, ఆపేశాను. అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎందుకు ట్రై చేయకూడదు అని ఒక ప్రయత్నం స్టార్ట్ చేశానండి. ఒక చిన్న ఆర్టికల్ నా లైఫ్ ని చేంజ్ చేసింది. లైక్ ఈనాడు పేపర్లో వచ్చిన నగరంలో ఈనాడు అనే ఒక చిన్న కాలం ఉంటుంది. అందులో అంటే ఈ రోజు సిటీలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, పలానా ఆడిటోరియంలో ఇది జరుగుతుంది, పలానా త్యాగరాయ గాన సభలో ఇది జరుగుతుంది అని చిన్నగా ఒక చిన్న దాంట్లో సినిమాల్లో డబ్బింగ్ ఆవశ్యకత అనే ఒక చిన్న అంశం నా లైఫ్ ని టర్న్ చేసింది, నన్ను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మార్చింది. అక్కడికి వెళ్ళటం, అక్కడికి డబ్బింగ్ కి సంబంధించిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు రావటం, అందులో ఆర్సిం రాజు గారు పర్టికులర్ గా, ఆర్సిం రాజు గారిని నేను కలవటం. ఆయన ఫస్ట్ మీటింగ్ లోనే, అంటే ఆయన చాలా అంటే ఒక గొప్ప వ్యక్తి అని చెప్పడానికి సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఫస్ట్ మీట్ అయ్యి ఆయనతో ఒక 2 మాటలు మాట్లాడగానే, మీ వాయిస్ బాగుందమ్మా అని అలా పలకరించారు. ఆయన నంబర్ తీసుకోవటం, నేను ఆయనతో రెగ్యులర్ గా టచ్ లో ఉండటం, నేను చెప్పటం నాకు ఇంట్రెస్ట్ ఉందండి డబ్బింగ్ వైపు రావాలనుకుంటున్నాను అని ఒక పాయింట్ ఆఫ్ టైం.